Hi friends, welcome to Manavidya. Myself, Mahesh, Arithmetic and Reasoning Faculty. So, manaki Andhra Pradesh lo vidudalaina group 1 notification gurinchi, prelims and mains. So, ee prelims exam ganaka chusinaraithe paper 1 paper 2 rendu unnayandi. So, mukhyanga paper 2 lo arithmetic and reasoning ki 50% of the weightage ante 60 marks ivadam jarigindandi. So, ee 60 marks la syllabus mottanni kuda ee video lo clear ga analysis chesi ekkada ee topics chadavali, enta varaku chadavali ane vishayam mottam kuda ee video lo manam clear ga discuss cheyadam jarugutundi. So, chaala mandi abhyarthulu kuda oka confused lo unnaru. So, syllabus lo oka 16 rakala topics మనకి ఇవ్వడం జరిగింది. సో వాటిలో ఎస్పెషల్లీ లాస్ట్ 4 టాపిక్స్ కనుక చూసినట్లయితే ఏం చదవాలి, ఎక్కడ ప్రిపేర్ కావాలి అనే విషయాలపైన చాలా మందికి కూడా డౌట్స్ అనేది రావడం జరిగిందండి. సో అన్ని డౌట్స్కి కూడా ఈ వీడియో ఒక సొల్యూషన్గా మీకు అందుబాటులో ఉంటుంది. సో ముఖ్యంగా అండి, సో మన విద్య అల్లాడి పబ్లికేషన్ మా పర్సనల్ యాప్ అండి. సో యాప్ ద్వారా ఏంటంటే మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్కి సంబంధించి చిన్న అనౌన్స్మెంట్ అండి. గ్రూప్ 1 నోటిఫికేషన్కి సంబంధించిన విడుదలైన నోటిఫికేషన్కి సంబంధించి ప్రిలిమ్స్ కంప్లీట్ కోర్స్ని మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. సో ఈ ప్రిలిమ్స్ కంప్లీట్ కోర్స్ కనుక చూసినట్లయితే సో మనకి మొత్తంగా పేపర్ 1 పేపర్ 2 రెండింటికి కూడా సరిపడే సిలబస్ మొత్తాన్ని కూడా వీడియో రూపంలో మీకు ముందుకు తీసుకురావడం జరిగింది. సో మనకి చూడండి, ఇక్కడ పేపర్ 1 లో 120 మార్కులు అండి, పేపర్ 2లో కూడా 123 మార్కులు. ఈ 120 మార్క్ సంబంధించిన కంప్లీట్ సిలబస్ మొత్తాన్ని కూడా వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాం. సో టుడే ప్రైజ్ అండి మనకి కేవలం 2500కి లభిస్తుందండి. సో యాక్చువల్గా 7000 రూపీస్, నార్మల్ ప్రైస్ 3500 అండ్ టుడే ప్రైజ్ ఎంత అండి 2500. సో ముఖ్యంగా సిలబస్లో చెప్పిన ఫ్యాకల్టీ కనుక చూసినట్టయితే డాక్టర్ అల్లాడి అంజయ్ సార్, సో డైరెక్టర్ అండ్ ఎంఏ ఎకనామిక్ సో ఫ్యాకల్టీ అండి, ఎకనామిక్ ఫ్యాకల్టీ. సో మా డైరెక్టర్ కూడా, సో తను ఇంకా మనకి ఎకనామిక్ సంబంధించి కంప్యూటర్ క్లాసెస్ డీల్ చేస్తాడు అండ్ మైసెల్ఫ్ మహేష్ అండి. సో అర్థమెటిక్ ఇంజనీరింగ్ క్లాసెస్ నేను కూడా డీల్ చేయడం జరిగింది. సో మాతో పాటు సో మీరు చూడొచ్చు నాగేశ్వరరావు సార్, హిస్టరీకి సంబంధించిన ఫేమస్ ఫ్యాకల్టీ. అదేవిధంగా మనకి రాజేంద్ర శర్మ సార్ అండ్ పాలిటిక్ ఫ్యాకల్టీ అండి గిరిధర్ సార్, జాగ్రఫీ ఫ్యాకల్టీ. అదేవిధంగా కృష్ణ సార్ చూసుకున్నట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ప్రతి సబ్జెక్టుకి సంబంధించిన కంప్లీట్ సిలబస్ మొత్తాన్ని కూడా మన ఫ్యాకల్టీ మొత్తం కూడా వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. సో ఇక్కడ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే కంప్లీట్ 100% సిలబస్ కవర్ కావడం జరుగుతుంది. సో కంప్లీట్ వీడియోస్ మనకి 1 ఇయర్ వ్యాలిడిటీ కూడా లభించడం జరుగుతుందండి. సో ఒకసారి మనం వీటితో పాటు అంటే ఈ వీడియో క్లాసెస్తో పాటు టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. సో గ్రూప్ 1కి చాలా మందికి ప్రియర్గా మనకి ఒక ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ ఎలా ఉంటుందనే విషయం పైన మనం ఒక 20 గ్రాండ్ టెస్ట్ సిరీస్ని కమెంట్ చేయడం జరిగింది. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 1200 అండి. సో ఇవన్నీ కూడా మా యాప్లో అవైలబిలిటీ ఉంటాయండి. సో మన యాప్ వచ్చేసి మనకి మన విద్య అల్లాడి పబ్లికేషన్స్. సో ఇప్పుడు మీరు జస్ట్ ప్లేస్టోర్లో మన విద్య అల్లాడి పబ్లికేషన్ కనుక ఎంటర్ చేసినట్టయితే మా యాప్ డౌన్లోడ్ అవుతుంది. సో యాప్లో మీకు ముందుగా చూడొచ్చు గ్రూప్ 1 ఫుల్ కోర్స్ అవైలబిలిటీ ఉంది, అదేవిధంగా గ్రూప్ 1కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అవైలబిలిటీ ఉంటుంది అండ్ యాప్ లింక్ కోర్స్ లింక్ రెండు కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇది అనౌన్స్మెంటేనండి. సో ఇప్పుడు మన సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ముందుగా చెప్పానండి ఈ వీడియోలో మొత్తం కూడా సిలబస్ మొత్తం కూడా అనాలిసిస్ చేస్తాం పేపర్ 2 అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అని చెప్పి చెప్పాను. సో ముందుగా పేపర్ 1 కనుక ఒక్కసారి బ్రీఫ్ లుక్ చేస్తే మనకి పేపర్ 1 ఏదైతే ఉందో మనకి 4 భాగాలుగా విభజించాడు. ప్రతి భాగానికి కూడా 30 మార్కులు ఉంటుంది. సో అందులో మనకి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అండ్ జియోగ్రఫీ, సో కామన్ సబ్జెక్ట్స్ విత్ రెస్పెక్ట్ టు డిగ్రీ సిలబస్, విత్ రెస్పెక్ట్ టు డిగ్రీ సిలబస్ మొత్తం కూడా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు అవర్ పేపర్, పేపర్ 2 అండి. సో పేపర్ 2లో మనకి 2 పార్ట్స్గా డివైడ్ చేశారండి. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి జనరల్ యాప్టిట్యూడ్ అని చెప్పాడు. సో ఈ జనరల్ యాప్టిట్యూడ్ కనుక తీసుకుంటే 60 మార్క్స్ కవర్ చేస్తుందండి. సో హయ్యెస్ట్ వెయిటేజ్ అండి. సో ఇక్కడ మనకి ప్రతిదానికి 30 మార్క్స్ వచ్చాయండి, బట్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే హయ్యెస్ట్ వెయిటేజ్ మనకి ఎంతండి డైరెక్ట్గా 60 మార్క్స్ కవర్ కావడం జరుగుతుంది. అండ్ రిమైనింగ్ అండి ఇందులో పార్ట్ బి కనుక తీసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. సో కృష్ణ సార్ చెప్పారు మనకి ముందుకు చెప్పినట్టుగా. అదేవిధంగా కరెంట్ అఫేర్స్ అండి. సో మన యాప్లో లాస్ట్ 8 మంత్స్ నుంచి ఈ జనవరి నుంచి కూడా ప్రతి డైలీ ఒక 10-15 క్వశ్చన్స్ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో యాప్ కనుక ఓపెన్ చేస్తే ఆ ఫ్రీ టెస్ట్ అన్నీ కూడా రాయొచ్చండి. ఈ ఫ్రీ క్వశ్చన్స్ మనకి సరిపోతాయండి. సో డైలీ 15 క్వశ్చన్స్ అండి సిన్స్ 8 మంత్స్ అండి. సో ప్రతిది కూడా స్టాండర్డ్గా ఉంటుంది. ఈ కరెంట్ అఫేర్స్ మొత్తాన్ని కూడా మనకి కవర్ చేయడానికి మన విద్య అల్లాడి పబ్లికేషన్ యాప్ ఏదైతే ఉందో అది డౌన్లోడ్ చేసుకోండి. అందులో కరెంట్ అఫేర్స్ ఫ్రీగా మీరు ఎగ్జామ్ రాయొచ్చండి. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా ఫ్యాకల్టీగా ఉన్నారు. సో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కూడా మొత్తాన్ని టీచ్ చేయడం జరిగిందండి. సో ప్రతి క్లాస్ కూడా కంప్లీట్గా మనకు వీడియో రూపంలో అవైలబిలిటీ ఉంది. ఓకే సార్, సో ఒక్కసారి మన సిలబస్ చూద్దామండి. సో ఇది పేపర్ 2కి సంబంధించిన మ్యాథమెటిక్స్ సిలబస్ అండి, మ్యాథమెటిక్స్ సిలబస్. సో ఇక్కడ మనకి యాక్చువల్గా పేపర్ 2లో 120 మార్క్స్, సో ఈ 120లో 60 మార్క్స్ పార్ట్ ఏ అర్థమెటిక్ రీజనింగ్ అండ్ ఎబిలిటీ. సో ఇక్కడ మనకి పేరు కనుక చూస్తే జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ సైకలాజికల్ ఎబిలిటీ అని ఇచ్చారండి. సో సైకలాజికల్గా చూసే అవకాశం ఎక్కువ ఉందండి. సో సైకలాజీ ఎబిలిటీ పైన కూడా మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, 1/3 నెగిటివ్ మార్కింగ్. ప్రతి 3 తప్పులకు ఒక మార్క్ మనం లాస్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలండి. ఎస్పెషల్లీ సైకలాజికల్ ఎబిలిటీలో చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి. అలాగే మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కానీ పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుందండి. సో అక్కడికి మనం పర్ఫెక్ట్గా 100% ఆన్సర్ అని మనం టిక్ చేస్తాం. కానీ సైకలాజికల్ ఎబిలిటీ ఏదైతే ఉందో అక్కడ కొద్దిగా జాగ్రత్తగా
కాన్ఫిడెంట్ తో మాత్రమే పెట్టే క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. నెగిటివ్ మార్కింగ్ ఉంది 1/3. సో చిన్న సజెషన్. సో కమింగ్ టు సిలబస్, సో ఇక్కడ చూడండి ఫస్ట్ టాపిక్ ఏదైతే ఉందో మనం చూసినట్లయితే లాజికల్ రీజనింగ్ అండ్ అనాలిటికల్ ఎబిలిటీ అని ఇచ్చేసారండి. సో లాజికల్ రీజనింగ్ అనగానే మనకు ఒక 6 రకాల టాపిక్స్ వస్తాయండి. సో స్టేట్మెంట్ అజంప్షన్స్ కావచ్చు, స్టేట్మెంట్ కరెక్షన్, స్టేట్మెంట్ కన్క్లూజన్స్ కావచ్చు, సో వెరిఫికేషన్ ఆఫ్ ట్రూ స్టేట్మెంట్స్ కావచ్చు. సో మొత్తం ఒక 6 రకాల సిలబస్, 6 రకాల టాపిక్స్ ఇందులో ఉంటాయండి. లాజికల్ రీజనింగ్ అని చెప్పి చెప్తామండి, లాజికల్ రీజనింగ్. సో దీంతో పాటు అనాలిటికల్ ఎబిలిటీ అని ఇచ్చాడండి. సో అనాలిటికల్ ఎబిలిటీలో మనకు అర్థమయ్యే టాపిక్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. సో స్పెసిఫిక్గా ఇవన్నీ ఇవ్వనవసరం లేదు, ఇది ఒక టాపిక్ చాలండి. అనాలిటికల్ ఎబిలిటీ అని ఇవ్వడంతో మనకు అర్థమెటిక్ మొత్తం కూడా కవర్ అవుతుందని చెప్పకనే చెప్పారండి. అఫ్కోర్స్ ఇది మనకి డిగ్రీ సిలబస్లో ఉంటుందండి. స్టాండర్డ్ ఏంటండి ఇది, డిగ్రీ స్టాండర్డ్లో మనకి పేపర్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మనకి లాజికల్ రీజనింగ్ అండి, అనాలిటికల్ ఎబిలిటీ ఈ రెండింటి ద్వారా ఏంటంటే అర్థమెటిక్ అండ్ లాజికల్ రీజనింగ్ మొత్తం కూడా అడుగుతాము అని చెప్పి చెప్పేశాడండి. సో పర్టికులర్గా ఒక టాపిక్ నేమ్ ఇక్కడ రాలేదు సార్, అది అడగడేమో అనే ఫీలింగ్ పెట్టుకోకండి, అన్ని రకాల టాపిక్స్ని టచ్ చేసే అవకాశం ఉంది. సెకండ్ చూడండి నంబర్ సిరీస్ అండి. సో మనకి రీజనింగ్ కనుక తీసుకుంటే కామన్గా నంబర్ సిరీస్ తోటే స్టార్ట్ చేస్తాం, దాంతోపాటు కోడింగ్ అండ్ డీకోడింగ్. ఇక్కడ అనాలజీ టాపిక్ చెప్పలేదండి, కానీ అడుగుతాడు అనాలజీ లేదు కదా సార్ అది అడగడా అని చెప్పి పెట్టుకోవద్దండి. సో రీజనింగ్లో మనకు జనరల్గా చదివే 16 రకాల టాపిక్స్ ఏవైతే ఉన్నాయో 16 రకాల టాపిక్స్ మొత్తాన్ని ఇక్కడ మనం చదవాలి. అర్థమెటిక్లో చదివే 26 రకాల టాపిక్స్ ఏవైతే ఉన్నాయో 26 టాపిక్స్ మొత్తం ఇక్కడ చదవాలి. లాజికల్ రీజనింగ్లో 6 టాపిక్స్ అండి, జాగ్రత్తగా వినండి. లాజికల్ రీజనింగ్లో 6 టాపిక్స్, అర్థమెటిక్లో 26 టాపిక్స్, రీజనింగ్లో 16 టాపిక్స్, దాంతోపాటు డాటా ఇంటర్ప్రిటేషన్లో ఉండే 4 రకాల మోడల్స్ మొత్తం కూడా చూడాలి. మీకు క్లియర్గా మెన్షన్ కూడా చేశాడు. సో నెక్స్ట్ చూడండి ప్రాబ్లమ్స్ అండ్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్. సో రీజనింగ్ టాపిక్ ప్రాబ్లమ్స్ అండ్ రిలేటెడ్ టు రిలేషన్స్. సో మనకి ఈ రక్త సంబంధాలైన టాపిక్ ఏదైతే ఉందో దీనిపైన కూడా క్వశ్చన్స్ అడుగుతామని స్పెసిఫిక్గా చెప్పాడు. అంటే 1 నుంచి 2 క్వశ్చన్స్ ఈజీగా అడిగే అవకాశం ఉంది. సో ఇక్కడ 4th టాపిక్ అండి, షేప్స్ అండ్ చూడండి అండ్ దేర్ సబ్ సెక్టర్స్ అండ్ వెన్ డయాగ్రామ్స్. అక్కడ మనకి వెన్ డయాగ్రామ్స్ అనేది బాగా ఫోకస్ అవుతుందండి. సో మనం రీజనింగ్లో చూస్తాం వెన్ డయాగ్రామ్స్ క్వశ్చన్స్ ఖచ్చితంగా 2-3 క్వశ్చన్స్ ఒకే వాటిపైన అడగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా అడిగే అవకాశం చాలా ఉందండి. సో దాంతోపాటు మనకి ప్రాబ్లమ్స్ అండ్ క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ అండ్ ఏజెస్. సో ఇక్కడ మనకి చూడండి క్లాక్స్ పైన, క్యాలెండర్స్ పైన అండ్ ఏజెస్ పైన మరి యావరేజెస్ ఇవ్వలేక సార్, అంటే కింద ఇస్తాడండి. అందుకే నేను చెప్తున్నాను అర్థమెటిక్ మొత్తం చదవాలి, ఇది అది అని ఏది ఉండదండి. కాకపోతే ఎక్కడ ఎవరికి చదవాలి, డిగ్రీ స్టాండర్డ్ అంటే లెవెల్ 3 to లెవెల్ 4 క్వశ్చన్స్ మొత్తం కూడా మనం చదువుకోవాలి. చాలా స్టాండర్డ్ ఎగ్జామ్ అండి, ఎందుకంటే గ్రూప్ 1 మనకు హైయెస్ట్ ప్రియారిటీ ఉండే ఎగ్జామ్ అండి. సో దీని స్టాండర్డ్లో మనం ప్రిపేర్ అయితేనే సో మనం ఎగ్జామ్లో ఈజీగా 50+ మార్క్స్ చేయగలుగుతాం తప్ప నార్మల్గా ప్రిపేర్ అయితే సరిపోదండి. 50+ మార్క్స్ మనకి కావాలి అవుట్ ఆఫ్ 60 మార్క్స్ అని మనం ఎప్పుడైతే అనుకుంటున్నామో అక్కడ మన స్టాండర్డ్ అనేది కొద్దిగా ఎక్కువనే ఉండాలండి. లెవెల్ 3 లెవెల్ 4 క్వశ్చన్స్ అన్నిటి కూడా క్లియర్గా డిస్కస్ చేయాలి విత్ ఇన్ షార్ట్ పీరియడ్. ఇప్పుడు మనకి ఎంత లేదన్నా కూడా 70 డేస్ టైం అలా ఉందండి. ఈ 70 డేస్ టైంలోనే ఈ సిలబస్ మొత్తాన్ని కూడా కవర్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంటుంది. అఫ్కోర్స్ ఎవరు కూడా ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు, సో ముందు నుంచే ప్రిపేర్ అవుతున్నారు. కాకపోతే ఈ తక్కువ టైంలో ఏ విధంగా చదవాలి, రోజు మార్నింగ్ అండి, రోజు మార్నింగ్ అర్థమెటిక్ చూడండి, రోజు ఈవినింగ్ రీజనింగ్ చూడండి. సో ఎలా అంటే ఒక టైం పెట్టుకోండి, ఫర్ డే 2 అవర్స్ అర్థమెటిక్, ఫర్ డే 2 అవర్స్ రీజనింగ్. ఇలా ప్రతి టాపిక్ని కూడా రివిజన్ చేసే విధంగా మీరు ప్రిపరేషన్ కావాలి తప్ప ఒకసారి చూస్తాను సరిపోతానే మాత్రం అనుకోవద్దు. ముఖ్యంగా ప్రాక్టీస్ ఎక్కువ చేయాలండి, మోడల్ టెస్ట్లు రాయాలి, గ్రాండ్ టెస్ట్లు రాయాలి. ఈ గ్రాండ్ టెస్ట్ రాయడం ద్వారా ఏంటంటే టైం మేనేజ్మెంట్, విత్ ఇన్ టైం లోపల మనం ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తున్నాం, వాటిలో ఎన్ని నేటివ్ అవుతున్నాయి, అవుట్పుట్ మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి విషయాన్ని మనకి క్లియర్గా అర్థం కావడం జరుగుతుంది కాబట్టి. అండ్ విత్ ఇన్ టైం అనేది ఇంపార్టెంట్ అండి. మనం ఒక టైం పెట్టుకొని ఆ టైంలో ఇక్కడ మనకి ఏంటంటే 120 మినిట్స్ అంటే 2 గంటల ఎగ్జామ్ మనం పెట్టుకొని ఆ పేపర్ 2 రాసినప్పుడే మనకి ఎన్ని మార్క్స్ వస్తుందని అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు నంబర్ సిస్టమ్ అనే టాపిక్ ఉందండి, ఇందులో ఒక క్వశ్చన్ మనం చేసామనుకోండి మనకు వచ్చినట్టు కాదు, అది ఎగ్జామ్లో చేయడం ఇంపార్టెంట్, ఆ టైంలో చేయడం ఇంపార్టెంట్. సో అటువంటిప్పుడే మనం అది కరెక్ట్గా చేస్తున్నామా, ఆ టెన్షన్లో తప్పు చేస్తున్నామా అనే విషయం బయటకు వస్తుంది కాబట్టి. ఖచ్చితంగా ఎప్పుడైనా కూడా మోడల్ టెస్ట్ అండ్ గ్రాండ్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. 20 గ్రాండ్ టెస్ట్లు మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. 20 గ్రాండ్ టెస్ట్, 3 డేస్కి ఒక ఎగ్జామ్ ఉంటుందండి, 3 డేస్కి ఒక ఎగ్జామ్ ఉంటుంది. 20 గ్రాండ్ టెస్ట్లను మీకు అప్లోడ్ చేసి రెడీగా ఉంచాము. సో ప్రతి ఎగ్జామ్ కూడా సేమ్ 120 మార్క్స్ పేపర్ 2, 120 మార్క్స్ పేపర్ 1 ఆ విధంగా ఉండడం జరుగుతుందండి. సో ఇంకా చూడండి మనకి రేషియోస్, ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతం అండ్ వేరియన్స్ అని కూడా విస్తృతి అంటాం. సో విస్తృతి పైన క్వశ్చన్స్ అడుగుతాడండి. సో చాలా తక్కువ ఎగ్జామ్లు అడుగుతాడు ఇక్కడ, విస్తృతి పైన కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. సో చాలామంది అండి ఇది మనకి సెంట్రల్ టెండెన్సీ అంటున్నాం, మీన్, మీడియన్, మోడ్, ఇంక్లూడింగ్ వెయిటెడ్ మీన్. సో సార్ అసలు ఈ మీన్, మీడియన్, మోడ్ ఎక్కడి నుంచి వస్తున్నాయండి, స్టాటిస్టిక్స్.
సాంఖ్యాక శాస్త్రం. సో సాంఖ్యాక శాస్త్రం కనుక చూస్తే మనం టెన్త్ లెవెల్లో చూసాము. అఫ్కోర్స్ డిగ్రీ లెవెల్లో స్టాటిస్టిక్స్ ఇంకా హెవీగా ఉంటుందండి. సో ఇక్కడ మనకి వెయిటెడ్ మీన్ అని ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వెయిటెడ్ మీన్ ఫార్ములా మనం ఏ విధంగా రాస్తామండి, ఎక్స్ బార్ ఈక్వల్ టు W1 X1 ప్లస్ W2 X2 అండ్ సో ఆన్ బై W1 W2. ఈ విధంగా వెయిటెడ్ మీన్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. చూడండి చిన్న ఫార్ములా ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే మేబీ ఒక బిట్ అందరి నుంచి అడిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనం సిలబస్లో మెన్షన్ చేసిన ప్రతి టాపిక్ని కూడా టచ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనా సార్? ఇక్కడ చూడండి పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ అని ఇచ్చారండి. సో ఇక్కడ ఇంకొక పదం అండి, ఇక్కడ చూడండి ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అని ఇచ్చారండి. చాలామందికి ఈ మీనింగ్ తెలియదండి, ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి? ఏమడుగుతారంటే సింపుల్ అండి, ఎక్స్పోనెంట్. సో ఇప్పుడు ఎక్స్పోనెంట్ మనం ఏ విధంగా తీసుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ 0.01 అని ఉందండి. సో దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చండి? 10⁻²− అని కూడా రాయొచ్చు కదా. సో దీన్నే మనం ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అంటాం. సో కన్వర్షన్ మనం డెసిమల్స్ అని కూడా చెప్తామండి. ఇక్కడ డెసిమల్స్ అనే టాపిక్ స్పెసిఫిక్గా చెప్పలేదు, ఈ విధంగా మెన్షన్ చేశాడు. అంటే సిలబస్ మనకి తెలిసిందే కానీ కొద్దిగా కొత్త కొత్త పదాలు వాడేసరికి కన్ఫ్యూజ్ అవుతామండి. సో అర్థమెటిక్ ఇంజనీరింగ్లో ఆల్మోస్ట్ మనం ఇంతకుముందు చెప్పినట్టుగా అర్థమెటిక్లో 26 టాపిక్స్ ఉంటాయి. మన కోర్స్ ఏదైతే ఉందో అందులో 26 టాపిక్స్ మనం చెప్పామండి. ఈ 26 టాపిక్స్ డైరెక్ట్గా మీకు ఎలిజిబుల్ అండ్ యూస్ఫుల్ అని చెప్పి మనం కరెక్ట్గా చెప్పడం జరుగుతుందండి. సో ఇక వీటితో పాటు చూడండి, మనకి స్క్వేర్ స్క్వేర్ రూట్, క్యూబ్ క్యూబ్ రూట్, HCF అండ్ LCM, కాసాగు కాసాబా, మనకు వర్గాలు వర్గ సమీకరణాలు, గణాలు గణ రూపాలు అన్నీ కూడా అడుగుతున్నాడండి. గణ మూలాలు అడుగుతున్నాడు, గణాలు అడుగుతున్నాడు. కామన్ సిలబస్ అండి, బట్ డిగ్రీ లెవెల్లో ఉంటాయి. క్వశ్చన్ మనకి లెవెల్ 3 ఆర్ లెవెల్ 4లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి మన ప్రిపరేషన్ కూడా అది తగ్గట్టుగానే ఉండాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ 10th టాపిక్ చూడండి, పర్సంటేజెస్ కామన్. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ ఇచ్చాడా? ఇచ్చాడండి. ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో కామన్ సిలబస్ కదా. సో ప్రతి ఎగ్జామ్లో చూస్తాం పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, పవర్స్ ఆఫ్ ఎక్స్పోనెంట్, స్క్వేర్ స్క్వేర్ రూట్, క్యూబ్ క్యూబ్ రూట్, అదేవిధంగా మనకి రేషియో ప్రపోర్షన్ అండ్ వేరియన్స్. సో అర్థమెటిక్ అండి. ఇదంతా చెప్పకుండా అనాలిటికల్ ఎబిలిటీ అనే ఒకటే పదం కూడా వాడొచ్చండి. అది వాడాడు, ఇన్ డెప్త్గా కూడా చెప్పాడు. కొన్ని టాపిక్స్ మెన్షన్ చేయలేదు సార్, అవి రావు అనుకోకండి. ఇక్కడ చెప్పేశాడు ఆల్రెడీ, ఇక్కడ చెప్పేశాడు అన్ని రకాల టాపిక్స్ వాడుతున్నా అని. టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, స్పీడ్స్ అండ్ డిస్టెన్స్, లైక్ మనకి బోట్స్ అండ్ స్ట్రీమ్స్, ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ అన్నీ కూడా ఇక్కడ కవర్ అవుతాయండి. సో ఇక్కడి వరకు కామన్ అండి. ఇక దీని తర్వాత ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 2, 3 ఎక్కడి వరకు అండి? మనకి ఇక్కడి వరకు అండి. డేటా ఇంటర్ప్రిటేషన్ వరకు కూడా ఒక సెట్ అండి. ఈ 12, 13, 14, 15 ఏరియాస్ అండ్ పెరిమీటర్స్ ఆఫ్ సింపుల్ జామెట్రికల్ షేప్స్, వాల్యూమ్స్ ఆఫ్ స్క్వేర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ కోన్ సిలిండర్ క్యూబ్ అండ్ క్యూబాయిడ్స్, ఘనము దీర్ఘఘనము స్థూపము శంకువు గోళము. ఇది కామన్ సిలబస్ అండి. ఇక్కడ మనకి 3D జామెట్రీ కనుక చూస్తే వాల్యూమ్స్ సర్ఫేస్ ఏరియాస్, ఏరియాస్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే టాపిక్స్ కనుక చూస్తే ఈ కామన్ సిలబస్ అండి. స్పియర్ గోళము, శంకువు, స్థూపము, ఘనము, దీర్ఘఘనము, ఇవి కామన్గా అడిగే సిలబస్ అండి. సో ఇవి మనకు అర్థమెటిక్స్లో వాడచ్చు లేదా ప్యూర్ మ్యాథ్స్ కింద కూడా తీసుకోవచ్చు అండి. ఓకే, ఇంకా దీని తర్వాత అండి లైన్స్ పైన క్వశ్చన్స్ అడుగుతాడు. లైన్స్ ఇన్ ద సెన్స్ 2 లైన్స్ 3 లైన్స్, ఏమంటే మన అంతర్ఖండ రూపము, అంతర్ఖండాల ఇంటర్సెక్ట్ ఫామ్ వస్తుంది. 10th మనం చూస్తామండి, X/A + Y/B = 1, X/A + Y/B = 1, ఇది ఒక సాధారణ రేఖకు సంబంధించిన సాధారణ అంతర్ఖండ రూపం. సాధారణ రూపం ఏముంటుంది? AX + BY + C = 1. సో ఇలా మనకి అంతర్ఖండ రూపానికి కామన్ రూపానికి కన్వర్షన్ ఎట్లా ఉంటుంది, ఇటువంటి క్వశ్చన్స్ అండి. ఎక్కడ మళ్ళీ ఏదో ఊహించుకోకండి, మనం ఏదైతే చదివామో దానిపైన క్వశ్చన్స్ ఉంటాయి. అంటే లైన్స్ పైన క్వశ్చన్స్ అడుగుతుండు, యాంగిల్స్ అండి. ఇక్కడ మనకి కామన్గా చూస్తే మనకి లంబకోణ త్రిభుజము, అంటే లంబకోణము, అల్పకోణము, అధిక కోణము, ఇటువంటి కోణాలు ఏవైతే ఉంటాయో వీటిపైన క్వశ్చన్స్ అడుగుతాడు. అండ్ కామన్ జామెట్రికల్ ఫిగర్స్ లైక్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్స్డ్యూస్, ప్యారలల్ లైన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. చూడండి, త్రిభుజాలు వాటి ధర్మాలు, కోఆర్డినల్స్ చతుర్భుజాలు వాటి ధర్మాణాలు. సో కోఆర్డినల్స్లో మనకి రెక్టాంగిల్స్ వస్తాయి, ప్యాలోగ్రామ్స్ వస్తాయి, యాజ్ వెల్ అస్ రాంబస్ కూడా రావడం జరుగుతుంది. అంటే స్క్వేర్, రెక్టాంగిల్, ప్యాలోగ్రామ్, కోఆర్డినల్స్, ట్రయాంగిల్స్ అండ్ లైన్స్, అంటే ఇవన్నీ కూడా ఒక సెట్ అండి, లైన్స్కి సంబంధించిన సెట్. ఈ లైన్స్లో మనం 2 లైన్స్ 3 లైన్స్ ఏంటండి ట్రయాంగిల్స్, 4 లైన్స్ ఏంటండి కోఆర్డినల్స్. సో అన్నింటినీ కూడా మనకి కలపడం జరుగుతుంది. ఇంకా దీని తర్వాత అండి ఆల్జీబ్రా టాపిక్స్ అండి. సో ఇక్కడ మనకి ఆల్జీబ్రాలో కామన్గా ఇక్కడ బాడ్మాస్ సింప్లిఫికేషన్స్ ఆఫ్ వేర్డ్ సిలబస్ అని ఇచ్చాడండి. సో సింప్లిఫికేషన్ బాడ్మాస్ మట్టుకు ఓకే, బట్ ఆల్జీబ్రాని ఎప్పుడైతే ఇచ్చాడో మనం సెట్స్ చూడాలి, సమితుల సంబంధాలు. సో ఖచ్చితంగా చూడాల్సిన టాపిక్ అండి. ఘాతాలు ఘాతాంకాలు,
గాతాలు గాతంకాలు చూడాలి, సెట్స్ అండ్ రిలేషన్స్ చూడాలి. సో ఈ టాపిక్స్ ఖచ్చితంగా మనకి ఇంక్లూడ్ అవుతాయండి, చెప్పకపోవచ్చు బట్ ఇంక్లూడ్ అవుతాయి. సెట్స్ నుంచి క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి, ఈ మాట గమనించండి, సెట్స్ నుంచి క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. సో వాటి తర్వాత అండి ఆల్జీబ్రా, తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్. ముందుగానే చెప్పానండి, డేటా ఇంటర్ప్రిటేషన్లో మనకి నాలుగు రకాల టాపిక్స్ ఉంటాయండి. మనకి లైన్ గ్రాఫ్ కావచ్చు, బార్ గ్రాఫ్ కావచ్చు, పై గ్రాఫ్ కావచ్చు, అండ్ ఇంకోటి మనకి డేటా అనాలిసిస్ అండి, డేటా సఫిషియన్సీ. ఇక్కడండి డేటా సఫిషియన్సీ అనేది కూడా మనం చూస్తామండి. ఫస్ట్ వన్ కరెక్టా, సెకండ్ వన్ కరెక్టా, ఐదర్ వన్ ఆర్ టూ, నైదర్ వన్ నార్ టూ, ఇటువంటి టాపిక్స్ ఇక్కడ ఇస్తాడు. కాన్సెప్ట్స్ ఆఫ్ ప్రాబిలిటీ ఈ టాపిక్ చూడండి ఇక్కడ. ప్రాబిలిటీ, సంభావ్యత, సంభావ్యత, ప్రాబబిలిటీ కూడా మనకు మెన్షన్ చేస్తారండి. సో ఇక్కడి వరకు అండి నేను చెప్పాను చూడండి, ఇక్కడి వరకు కూడా కామన్గా ప్రతి ఒక్కరికి ఎంతో కొంత అర్థమవుతుందండి, ఎంతో కొంత అర్థమవుతుంది, అండ్ ఎంతో కొంత కరెక్ట్గా కూడా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు ఆన్సర్ కాన్ఫిడెన్స్గా పెట్టే లెవెల్ ఎక్కడంటే 1 to 15 వరకు కాన్ఫిడెంట్గా ఆన్సర్ పెట్టచ్చండి. ఇక తర్వాత ఉన్నటువంటి 16 and 17 ఈ రెండు టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, తప్పు కూడా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది న్యూమరికల్ కాదండి, ఇక నంబర్స్ ఉండవు. జస్ట్ మన ఏమంటే మన ఎమోషనల్ థింకింగ్ ఎలా ఉంది, క్రిటికల్ థింకింగ్ ఎలా ఉంది, మన ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, అటువంటి క్వశ్చన్స్ పైన ఫోకస్ చేస్తాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలండి. సో తొందరపాటులో ఆన్సర్స్ మొత్తం పెట్టకండి, ఈ టాపిక్లో ఎస్పెషల్గా పెట్టకండి. ఎందుకంటే మనకి 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది, చాలా ఎక్కువ అండి. 1/3 అంటే 1/4, 1/5 కాదండి, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఇక్కడ చూడండి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో మన సిచ్యువేషన్స్ పైన, మనం ఎమోషనల్ థింకింగ్ ఎలా చేస్తాం, మన ముందుకు ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా రియాక్ట్ అవుతాం అనే క్వశ్చన్స్ మనం ఫేస్ చేస్తామండి. ఆ క్వశ్చన్ మనకు చదివినప్పుడు మన రియాక్షన్ ఎలా ఉంటుంది అనే దానిపైన మనం టెస్ట్ చేస్తారండి. ఎందుకంటే మనం గ్రూప్ 1 క్యాడర్కి వెళ్ళబోతున్నాం కాబట్టి ఈ ఇక్కడ ఫోకసింగ్ ఎక్కువ ఉంటుందండి. సిచ్యువేషన్ చూడండి. నెక్స్ట్ సోషల్ ఇంటెలిజెన్స్ కూడా ఇచ్చారండి. ఇంటర్పర్సనల్ స్కిల్స్ అండ్ డిసిషన్ మేకింగ్. ఎంత మంచి పదాలు చూడండి, డిసిషన్ మేకింగ్. సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవుతాం, ఇంటర్పర్సనల్ స్కిల్స్, మనం ఏ విధంగా బిహేవ్ చేస్తాం ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు. అదేవిధంగా క్రిటికల్ థింకింగ్, సిచ్యువేషన్, యాజ్ పర్ సిచ్యువేషన్ మన థింకింగ్ ఎలా ఉంటుంది. సో నెక్స్ట్ అండి ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అసెస్మెంట్ పర్సనాలిటీస్. సో ఈ లాస్ట్ 2 టాపిక్స్ అంటే వెరీ క్రూషియల్ అండి. వీటిపైన కూడా మనం ఎగ్జాంపుల్స్ చెప్పామండి, వీటిపైన కూడా మనం ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేయడం జరిగింది, కొద్ది మట్టుకు మాత్రం చెప్పడం జరిగిందండి. సో ఇక్కడ ఏంటంటే ఇది ఆల్మోస్ట్ ఏంటంటే ఎవరికైనా కష్టమేనండి, యాజ్ పర్ అవర్ నాలెడ్జ్ ఆల్సో కొద్దిగా రిస్క్ అండి. కాకపోతే చెప్తున్నాను, కొన్ని ఎగ్జాంపుల్స్ మనం తీసుకుంటున్నాం, అక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫుల్ కోర్స్ అనేది మనకు అవైలబిలిటీ ఉంటుంది. ఇక్కడ మనకి ఫుల్ కోర్స్లో ఎస్పెషల్లీ 120 మార్క్స్లో 60 మార్కులు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా మనం స్కోర్ చేయొచ్చు. వితిన్ 60 మనం 50+ ఈజీగా స్కోర్ చేయొచ్చు అండి. కరెక్ట్గా ఫోకస్ చేసి మనం కరెక్ట్గా ప్రిపేర్ అయితే ఇక్కడనే మనకి 50+ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా దీని తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్కి ఎలా చెప్పానండి, కంప్లీట్గా ఫ్రీ సిలబస్ అండి. కంప్లీట్గా మన యాప్ ఏదైతే ఉందో కరెంట్ అఫైర్స్లో మొత్తం కంప్లీట్గా మనం డైలీ 15 క్వశ్చన్స్ ఇస్తున్నాం. సో అన్ని కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఎగ్జామ్ రాయండి. దాని ద్వారా ఏంటంటే మీకు రోజుకొక 15 క్వశ్చన్స్ ఇప్పటి నుంచి అంటే జనవరి నుంచి ఇవ్వడం జరిగిందండి. సో 8-9 నెలల మొత్తం సిలబస్ మొత్తం కూడా మీ కరెంట్ అఫైర్స్ రూమ్లో అవైలబిలిటీ ఉంటుంది, కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అఫ్కోర్స్ మనం ఇక్కడ మిగతా కోర్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రైస్ పెట్టి అమ్ముతున్నాము. ఎందుకంటే ఫ్యాకల్టీకి డబ్బులు ఇస్తున్నాము, క్వాలిటీ ఎడ్యుకేషన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి. సో మనం సిలబస్ ఫ్యాకల్టీతో చెప్పిస్తున్నాము, మీకు సేల్ చేస్తున్నాము, రీజనబుల్ ప్రైస్కి సేల్ చేస్తున్నాము. అండ్ ఫ్యాకల్టీ ఎప్పుడు కూడా మీకు టచ్లో అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్కరి కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మీకు సబ్జెక్ట్లో ఎటువంటి డౌట్ వచ్చినా డైరెక్ట్గా మీరు ఫ్యాకల్టీతో మాట్లాడచ్చండి. సో అవకాశాన్ని కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ కోర్స్ అనేది మనకి ఎస్పెషల్లీ గ్రూప్ 1 కోసం స్పెషల్గా లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం గ్రూప్ 1 ఫుల్ కోర్స్ పెడుతున్నాము, యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి గమనించండి, రెండు స్లైడ్స్ కూడా మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను. సో గ్రూప్ 1కి సంబంధించిన ఫుల్ కోర్స్ అండి. సో ఇప్పుడు మనకి 2500కి అవైలబిలిటీ ఉంటుంది. సో టుడే ప్రైస్ అండి, ఇది యాక్చువల్ ప్రైస్ 3500 ఉంటుంది, టుడే ప్రైస్ 2500కి అవైలబిలిటీ ఉంటుంది. సో మనం యాప్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, ప్లేస్టోర్లో మన విద్య అల్లాడి పబ్లికేషన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి. అదేవిధంగా టెస్ట్ సిరీస్ అండి, చాలామంది అడిగారండి టెస్ట్ సిరీస్ ఫ్యాకల్టీకి డబ్బులు ఇచ్చి మరి రాపించామండి అడిషనల్గా. సో ఎందుకంటే ఇక్కడ మనకి స్టాండర్డ్ క్వశ్చన్స్ కావాలి, నార్మల్ క్వశ్చన్ సరిపో, గ్రూప్ 1 లెవెల్లో ఉండాలి. సో అటువంటి క్వశ్చన్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. సో ఒకసారి టెస్ట్ సిరీస్ రాయండి. సో రాస్తే మీకు అర్థమవుతుందండి. సో కొన్ని ఫ్రీ టెస్ట్లు ఇస్తున్నాం, ఆ ఫ్రీ టెస్ట్లు రాయండి. ఆ ఫ్రీ టెస్ట్ రాయడం ద్వారా సబ్జెక్ట్ ఏ విధంగా ఉంది, క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్వర్క్ అవుతున్నాయి, క్వశ్చన్ స్టాండర్డ్ కరెక్ట్గా ఉందా లేదా అన్న ఎక్స్పీరియన్స్, ఒక అనుభవం కూడా మీకు రావడం జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా మేము ఓపెన్గా చెప్పడం జరుగుతుందండి. సో యాక్చువల్ ప్రైస్ 1500 అండి, టుడే ప్రైస్ ఎంత అండి 1200 రూపీస్ ఉంటుంది. సో 1200 రూపీస్కి టెస్ట్ సిరీస్ని కూడా మీరు ఓపెన్గా రాయచ్చండి. సో ఎక్కడ ఏ డౌట్ ఉన్నా కూడా మా నంబర్స్ అండి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాము, డిస్ప్లేలో ఇచ్చాము, మా యాప్లో ఉంటాయండి, కాంటాక్ట్ కావచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండి. థ్యాంక్ యూ.